ప్రార్థన చేసుకుందాం దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కదండి ఐదో మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం దానికంటే ముందుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం యోహాను శుభవార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనములో యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి 5వ మాట అక్కడ రాయబడింది చదువుతున్నారు వినండి అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరుచున్నట్లు నేను దప్పిగొనుచున్నానను దేవునికి స్తోత్రం అందరికి వినపడుతుంది కదండి యేసు ప్రభువు వారు కల్వరి శిలువపైన ఉదయం 9 గంటలకు శిలువేయబడితే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా శిలువ మీద వ్రాలాడుతూ సకల మానవుని యొక్క పాప భారాన్ని కూడా ఆ శిలువ మీదకు తీసుకొచ్చి ఆ శిలువలో ఆయన త్యాగమై మనకి ఏమి ఇచ్చాడు అంటే గనక గొప్ప విడుదల ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వలనే మానవులందరికీ ఏం కలిగింది అంటే గనక పాప క్షమాపణ ఏంటండి అది పాప క్షమాపణ యేసు రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకనే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను విడిపించును ఎవరండి ఎవరైతే నేను పాపిని అని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటారో ఆ ప్రతి బిడని కూడా యేసు రక్తం పాపము నుండి ఏం చేస్తుందంటే గనుక శుద్ధీకరిస్తుంది అయితే యేసు ప్రభువు వారు శిలువ మీద పలికినటువంటి 5వ మాటలో లేఖనములు నెరవేరునట్లు అన్నాడు ఏంటండి వినాలి నా వైపు చూస్తూ వినాలి ఈ పక్క వారు నా వైపు చూడండి లేఖనములు నెరవేరునట్లు అన్నాడు అంటే ఏ లేఖనాలు అనంటే గనక యేసు ప్రభుకి కొన్ని నామాలు ఉన్నాయి ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని బలవంతుడైన దేవుడని నిత్యుడగు తండ్రని సమాధానకర్తని ఇమ్మానుయేలు దేవుడని కదండి కాపాడేవాడని రక్షించేవాడని అనేక నామాలు ఉన్నాయి అన్ని నామాల్లో ఇంకొక నామం ఏంటంటే లేఖన పురుషుడు చెప్పండి ఆయన లేఖన పురుషుడు అంటే లేఖనాలను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినటువంటి లేఖన పురుషుడు మన ప్రభువైన యేసు కదండి ఈ లోకంలో చాలా మంది మత గురువులు చెప్పారు పాపము నుండి విడుదల పొందాలి అని అంటే గనక యజ్ఞమైనటువంటి ఒక పరిశుద్ధుడు ఆ శిలువ మీద సకల మానవుల కొరకు ఏం పొందాలి అని అంటే గనక బలి లేకపోతే శ్రమ అనేది పొందాలి జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా లేఖనాలు నెరవేరునట్లు అంటే ముందు యేసు ప్రభు రాకడకు ముందు ఏ ఏ ప్రవచనాలు అయితే దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా వినండి ప్రియ దేవుని బిడ్డలారా లేఖనాలు నెరవేర్చడానికై వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎవరు అంటే గనక లేఖన పురుషుడు పాత నిబంధనలో ఏవేవైతే యేసుక్రీస్తును గురించి భక్తులైన వారు దావీదు మొదలుకొని హానోకు మొదలుకొని కదండి ఎంతమంది ప్రవక్తలైతే ఆయన పరిశుద్ధుడిగా వస్తాడని తండ్రి కుమారుడిగా వస్తాడని పశువుల పాకలో పావలిస్తాడని లేకపోతే సిలువనే బలిపీఠం మీద ఆయన యజ్ఞం అవుతాడని ఏ ఏ ప్రవక్తలైతే ప్రవచించారో ఆ ప్రతి ప్రవచనాన్ని కూడా నెరవేర్చడానికి వచ్చినటువంటి లేఖన పురుషుడు అందుకనే ఇక్కడ యేసు ప్రభు తప్పికొంటాడు అని యేసు ప్రభు కంటే ముందుగా కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం దావీదు ఈ రీతిగా ప్రవచిస్తున్నాడు దావీదు రాసినటువంటి కీర్తన 69వ అధ్యాయం 21వ వచనములో దావీదు పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచిస్తున్నాడు ఏంటి ఆ ప్రవచనం త్వరగా చదువుదాం 69వ కీర్తన 12వ చరణం 21వ చరణం చూడండి చూడండి దావీదు కొన్ని వందల సంవత్సరాలకు ముందే యేసు ప్రభు రాకను గురించి ఏమని ప్రవచిస్తున్నాడో చూడండి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి
నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగని చూడండి కీర్తనల గ్రంథానికి ఇప్పుడు మనం చదివిన యోహాను సువార్తకి కొన్ని వందల సంవత్సరాలు 750 సంవత్సరాలకు ముందే కదండి 750 సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వస్తాడని ఆయన సిలువ మీద దప్పికొంటాడని ఆయన దప్పికొనినప్పుడు వారు చేదు చిరకనిస్తారని కదండి ముందుగా నిర్ణయించబడినటువంటి లేఖనాన్ని నెరవేర్చడానికై వచ్చినటువంటి లేఖన పురుషుడు మన ప్రభువైన యేసు హల్లెలూయా ఆయన లేఖనాలను పాడు చేయడానికి రాలేదు ఆయనను శోధిస్తూ ఒక రోజున చూడండి ఆనాటి ప్రభుత్వం రోమా ప్రభుత్వం యూదా ప్రభుత్వం యేసు ప్రభుని శోధించడానికై ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా నీవు మంచి బోధకుడు అని మేము ఎరుగుతున్నా మాకు తెలుస్తుంది అయితే మేము మా గవర్నమెంట్ కి పన్ను కట్టడం న్యాయమా అని శోధిస్తూ అడిగారు ఏంటండి పన్ను కట్టడం న్యాయమా యేసు ప్రభు వారు ఎందుకు ఆ మాట చెప్పారో ఆయన గ్రహించాడు ఆత్మలు వాళ్ళు ఆయన కదండి శోధిస్తూ అడిగారని గ్రహించి ఆయన అన్నాడు మీ దగ్గర ఉన్నటువంటి రూపాయి బొమ్మ లేకపోతే అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఆ దెనారు నాకు చూపించమన్నాడు వారు ఏం చేశారంటే గనక ఇదిగో ప్రభు అని చూపించారు చూపిస్తే ఈ వ్రాత ఈ బొమ్మ ఎవరిదని అడిగాడు అడిగితే వెంటనే ఇవి కైసర్వి అన్నారు అప్పుడు యేసు ప్రభు అన్నాడు కైసర్వి కైసరికి ఇచ్చేయండి దేవునివి దేవునికి ఇవ్వండి స్తోత్రం చెప్పండి హల్లెలూయా మీరు భూమి మీద బ్రతుకుతున్నారు గనక ప్రజలందరూ ఎన్నుకున్న ఆ ఎన్నుకోబడినటువంటి ఆ అధికారులు ఆధిపత్యం క్రింద మీరు నిలబడవలసిన వారై వారికి లోబడవలసిన వారై ఉన్నారు ప్రభుత్వానికి లోబడాలి గాని ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిగా ఉండకూడదు దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియ దైవ జనాంగం గమనించండి మొట్టమొదటిగా అక్కడ రాయబడినట్లుగా యేసు ప్రభు లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడు వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడు వాక్యాన్ని ఆయన అక్షరం పొల్లిపోకుండా మానవులందరి కొరకు నెరవేర్చడానికై అడ్డకొయ్యకి నిలువుకొయ్యకి మధ్యలో సిలువ అనే బలిపీఠం మీద ఆ పరలోకమందున్న తండ్రి యొక్క తన ప్రియ కుమారుడైన క్రీస్తు సకల మానవులు కొరకు యజ్ఞమైపోయాడు హల్లెలూయా గట్టిగా రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెబుదాం హల్లెలూయా సకల మానవుల కొరకు ఆయన యజ్ఞమైపోయాడు ఆయన అందరి కొరకు పాప క్షమాపణ కొరకు ఆయన రక్తాన్ని నిలువెల్ల దారి పోస్తాడు హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు ఆయనలో ఒక రక్తపు బొట్టైనను లేదు ఎందుకో తెలుసా చివరి రక్తము వరకు కూడా చివరి రక్త బిందువు వరకు కూడా ఎవరి కోసం ఆయన కార్చాడు అనంటే గనక ఆయన పిల్లలముగా చెప్పబడుతున్న మన కొరకే అలాగే ఈ లోకములో ఇంకా ఆయనను అంగీకరించినటువంటి వారు ఆయన చేసిన త్యాగాన్ని ఆయన చేసినటువంటి చూడండి ఆ మరణపు యాగాన్ని అంగీకరించినటువంటి అనేకులు ఈ లోకములో ఉన్నారు వారందరి కొరకు కూడా యేసు ప్రభు సిల్వ త్యాగాన్ని చేశాడు హల్లెలూయా హల్లెలూయా అంటే ఒక విషయం చెబుతాను మన నిమిత్తం ప్రభుత్వం అంతా కూడా ఏం చేసిందంటే గనక ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది ఇచ్చిందా లేదండి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చింది ఇప్పుడు కార్డు అందరూ ఉపయోగించుకోవచ్చు ఏం చేయొచ్చండి చెప్పాలి మీరు అందరూ ఉపయోగించుకోవచ్చు అయితే ఆ కార్డుని అందరూ ఉపయోగించుకుంటారు కొందరే ఉపయోగించుకుంటారు డబ్బున్న వాళ్ళు కార్డు ఉపయోగించుకుంటారా మనకే బడాయి వాళ్ళే ఉపయోగించుకుంటారు స్తోత్రం చెప్పండి హల్లెలూయా 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 మనం భయపడతాం ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు మీద అయితే ఏమన్నా తక్కువ రకాల మందులు వేస్తారేమో అలాగేలాగని మనం భయపడతాం అలా దజ్జాగా కార్ల మీద వచ్చి ఆరోగ్యశ్రీ మీద చేయించుకుంటారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 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 మీరు చూడండి ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసినా ఏ పేషెంట్ చూసినా కదండి తగుమాత్ర స్థితి ఉన్నా కూడా ఏమో కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటున్నారు గొప్ప గొప్ప వారంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటున్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంటే నేను దేనికి చెబుతున్నానంటే అందరి నిమిత్తం కూడా డబ్బులు వేయబడ్డాయి ఆరోగ్యశ్రీ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి నిమిత్తం ఇన్ని లక్షలని డిపాజిట్ ఆల్రెడీ చేయబడి ఉంది దాన్ని ఉపయోగించుకోవాలి స్తోత్రం అలాగే యేసు ప్రభు ప్రజలందరి కొరకు ఆల్రెడీ రక్తాన్ని కార్చాడు ఎవడైతే పాపిన ఒప్పుకుంటాడో ఆయన రక్తం వాడిని సంపూర్ణంగా కడుగుతుంది హల్లెలూయా హల్లెలూయా నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే అందరూ అనండి నదివాలే యేసు రక్తము
సిలువలోనుండి ప్రవాహించే పాపంబు కడిగి మలినంబు తోడచే ఆ ప్రసాద రక్తమే అందరూ చెప్పండి పాపంబు కడిగి మలినంబు తోడచే ఆ ప్రసాద రక్తమే యేసు చావందే సిలువపై నీ కొరకే ఆమే నా కొర ఏ నీ కొరకే నా కొరకే హల్లెలూయా వినాలి వినాలి ప్రియ దేవుని పిల్లలారా దేవుడు మన కొరకు సిలువపైన చావొందెను దేవునికి స్తోత్రం సరే ఆయన లేఖనాలను నెరవేర్చడానికి వచ్చాడు వింటున్నారా వింటున్నారా ఆయన లేఖనాలను నెరవేర్చడానికి వచ్చాడు అయితే ఆయన కింద మాటలు అన్నాడు నేను లేఖనాలను నెరవేర్చున్నట్లుగా దప్పిగొనుచున్నాను అంటే లేఖనాల ప్రకారంగా యేసు ప్రభువుకి ఇప్పుడు ఏం కలుగుతుందంటండి చెప్పాలి మీరు దప్పిక కలుగుతుంది నా మాటలు జాగ్రత్తగా వినాలని గమనించాలి యేసు ప్రభువుకి దప్పిక కలుగుతుందంట యేసు ప్రభువుకి దప్పిక కలిగితే వారు ఏమిస్తారో దావీదు ముందుగానే ప్రవచించాడు హల్లెలూయా అంటే దావీదు చెప్పిన మాట చెప్పినట్లుగా 750 సంవత్సరాలకు ముందుగా చెప్పబడిన మాట వారిప్పుడు సిలువలో ఆయనకు చేస్తున్నారు ఏంటి అంటే ఈ మాటను మనం ఆధారం చేసుకుంటే ఆయన లేఖన పురుషుడు హల్లెలూయా లేఖనాలను నెరవేర్చడానికి లోకానికి వచ్చినటువంటి లేఖన పురుషుడు ఎవరంటే మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసు గట్టిగా చప్పట్లు కొడు దేవునామాన్ని మహిమపరుద్దాం హల్లెలూయా సరే కింద మాటలు ఆయన నేను దప్పిగొనుచున్నాను అన్నాడు నిజంగా మనం చెప్పాలంటే ఆయన ఈ లోక సంబంధమైనటువంటి దప్పిక ఆయనది కాదు ఏంటి ఆయన దప్పిక అంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మిన వారిని నాకు శిష్యులుగా చేయుడి అని ఆ 12 మంది శిష్యులకు ఆయన ఆజ్ఞాపించాడు ఎందుకు సర్వలోకములో ఉన్నటువంటి మానవుడు భూదిగంతాల వరకు వెళ్ళి ఏం చేయాలంటే గనక ఆయనను ప్రకటించాలి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా కదండి ఈ రోజుకి కూడా యేసు ప్రభు దేవుడని తెలియనటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు చెప్పాలి చాలా మంది ఉన్నారు మేము ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇలాగా యేసు ప్రభు కోసం మేము తెలుగులో చెబుతా ఉంటే మా పక్కన ఒరియా భాషలో ట్రాన్స్లేషన్ చేసే ఒక వ్యక్తి ఉంటాడు మేము మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు అలాగా చాలా మంది వాళ్ళ యొక్క వ్యసనాల్లో ఉండి వాళ్ళు చెబుతారు మాకు యేసు ప్రభు అంటే ఎవరో చెప్పాలి అంటే ఆయన తెలియని ప్రజలు అనేక మంది లోకంలో ఉన్నారు కానీ నీకు ఆయన తెలియకపోవచ్చేమో కానీ ఆయన నీకు ఆయనకు నీవు మాత్రం ఖచ్చితంగా తెలుసు యేసు ప్రభుకి ఎవరు చెప్పారండి జక్కయ్య చెట్టెక్కాడని తన భార్య చెప్పిందా తన కూతురు చెప్పిందా తన కొడుకు చెప్పాడా లేకపోతే అతని మీద కక్ష కట్టి ఎవరైనా వచ్చి యేసు ప్రభు నిన్ను చూడాలని దొంగసాటిగా చెట్టెక్కాడని ఎవరైనా చెప్పారా ఎవ్వరూ చెప్పలేదు అందుకని యేసు ప్రభుతో జక్కయ్య అన్నాడు నీ పేరు నాకు నాకు తెలుసయ్యా నా పేరు నీకు ఎలా తెలిసిందయ్యా అని అడిగాడు స్తోత్రం చెప్పండి హల్లెలూయా నేను చెట్టెక్కానని నీకు ఎలా తెలుసు నన్ను చెట్టు దిగిరమ్మని అడిగావు హల్లెలూయా నిజమే యేసు ప్రభుకున్న దప్పికేంటో తెలుసా నీవు రక్షణ పొందాలి అనే దప్పిక నీ పాపాన్ని విడిచిపెట్టాలి అనే దప్పిక నిన్ను నరకానికి పంపకుండా నిత్య రాజ్యానికి నిన్ను చేర్చాలనే దప్పిక మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో కలిగి ఉన్నాడు ఆయన భూమి మీద బ్రతికిన దినాలన్నీ కూడా ఆ మాటనే ప్రకటించాడు ఎందుకో తెలుసా ఆయన మాటలు నమ్మిన వారు అద్భుతాలు ఆ రోజుల్లో పొందుకున్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా యేసు నమ్మిన వారు కదండి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలి కొద్ది నిమిషాలు ఆయన ఏ దాహాన్ని కలిగి ఉన్నాడు ఊరంతా వెలివేసినటువంటి చీపో అని పనికి మాలిన వాడు అని ముద్రను వేసినటువంటి కదండి ధనాగోరి అనే ముద్ర వేసినటువంటి జక్కయ్యని ప్రేమతో పిలిచినటువంటి ఏకైక రక్షకుడు ఎవరంటే గనక మన ప్రభు అయిన యేసు ఎందుకు జక్కయ్య నిన్ను అంత ప్రేమగా యేసు ప్రభు పిలిచాడు అని ఒకవేళ ఈ రాత్రి మీరు వెళ్ళి జక్కయ్యని అడిగితే జక్కయ్య చెప్పే మాట ఏంటో తెలుసా నేను భూమి మీద అప్పటికి జక్కయ్యకి నా అంచనా ప్రకారం ఒక 50 సంవత్సరాలు అనుకోండి ఎంతండి 50 అనుకోండి హల్లెలూయా సరే 50 సంవత్సరాల వయసు వచ్చింది కదా జక్కయ్య మరి యేసు ప్రభు జక్కయ్య కిందకి దిగిరా అనగానే నీలో ఎందుకు అంత మార్పు వచ్చిందంటే గనక అంతటి మాధుర్యమైన స్వరముతో ఈ రోజు వరకు కూడా నన్ను ఎవ్వరూ పిలవలేదు ఎందుకు ఎవరు కూడా అంత మాధుర్యంగా పిలిపించుకున్నటువంటి బ్రతుకునాది
కాదు ఎందుకంటే చేదైన అనుభవం నా జీవితంలో ఉంది చేదైనటువంటి కదండి కష్టాలు నా జీవితంలో ఉన్నాయి నాకు డబ్బు అంటూ లోటు లేదు గాని ప్రేమ అనేది లోటుగా ఉంది డబ్బు అనేది లోటు లేదు గాని బాంధవ్యం అనేది లోటుగా ఉంది డబ్బు అనేది లోటు లేదు గాని ఇతరులను మన మీద చూపించే ప్రేమ అనేది నాకు లోటుగా ఉంది ఈ రోజున ఎవరైనా నాకు భయపడి నుంచుంటున్నారు అంటే నన్ను గౌరవిస్తున్నారు అనుకుంటున్నాను గాని వారిలో ఏమి లేదంటండి చెప్పాలి ప్రేమ అనేది లేదు మరి ఎందుకు యేసు ప్రభు పిలవగానే నీవు అంతలా కరిగిపోయావంటే ఆయన పిలిచిన ప్రేమ నా నరనరాలని కదిలించేసింది హల్లెలూయా హల్లెలూయా ఎందుకు యేసు ప్రభు స్వరం సామాన్యమైనది కాదు అందుకనే ఆయన ఆదికాండ 1:1 లో ఆయన అలాడుతున్నాడు ఆయన ఆత్మ ఏం చేస్తుందంటండి అలాడుతుందంట హల్లెలూయా అలాడుచున్నటువంటి దేవుని ఆత్మ ఎక్కడికైనా వెళ్ళగలదు ఏదైనా చేయగలదు ఏమైనా ఇవ్వగలదు ఏ రీతిగానైనా పోషించగలదు హల్లెలూయా ఉదయపాలం నేను గోట్లపాడులో మీటింగ్స్ పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను మీటింగ్కి వెళ్తే అక్కడ వాక్యం చదువుతూ పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పారు ఏంటి ఆ సాక్ష్యం అంటే ఒక రోజున ఒక సంఘంలో ఒక విశ్వాసం వచ్చి అడిగిందంట అయ్యగారు మన చర్చిలో 3 రోజులు ఉపవాస కూటాలు పెట్టండి ఎంత ఖర్చు అయినా నేనే పెట్టుకుంటాను అయితే చిన్న చితగా పాస్టర్లకు పిలవద్దు ఎమాఎమి పాస్టర్లను పిలవండి వాళ్ళ టీవీలో చెప్పే వాళ్ళే ఉండాలి వాళ్ళని పిలవండి అని ఎంతైతే మీకు అనవసరం నేను పెట్టుకుంటాను అని చెప్పిందంట సరే అని ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే గనక అన్ని పాంప్లెట్లు ఏంచారు అంతమందిని ఆ 3 రోజులకి సరిపడా 3 పిలిచేశారు కదండి అమ్మ ఈయనకి ఎంత వాళ్ళు ఆయనకి అంత వాళ్ళు ఆయనకి అంత వాళ్ళని ఏర్పాటు చేసిన తర్వాత రేపొద్దున్నే ఉపవాసం కూడా ప్రారంభించడాలుగా ఈ రాత్రి అయ్యగారు ప్రార్థన చేయండి పని మీద వెళ్తున్నాను వచ్చేస్తాను అందంట స్తోత్రం చెప్పండి ఆ రాత్రి ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళిన మనిషి ఉపవాసం కూడా మొదలయ్యేదాకా కూడా రాలేదంట హల్లెలూయా అండి ఈ రోజున వాక్యం చెప్పడానికి గోట్ల పడి వచ్చిన పాస్టర్ గారే మొదటి రోజున వర్తమానికుడు అంట ఇప్పుడు ఆయన్ని సాధారణంగా ఇప్పుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీరు అటు ఇటు అటు ఇటు కంగారుగా తిరుగుతూ ఉంటే నాకు ఏమనిపింది అమ్మ ఏంటి కంగారు పడతామని అడగాలనిపోతుంది కదా ఆ పాస్టర్ గారు లోనకి బయటికి తిరుగుతూ ఉంటే ఏమయ్యా ఏంటి ఇంత కంగారు పడుతున్నావు ఏంటి ఇంత భారీగా ఏర్పాట్లు చేసావంటే చెప్పలేక ఉండపట్టలేక కక్కలేక ఏం కాదండి ఈ 3 రోజులు ఉపవాస కూటాలు ఎట్టమని నాకు అభయం ఇచ్చిన ఆవిడి ధైర్యం ఇచ్చిన ఆవిడి ప్రోత్సహించిన ఆవిడి ఫోన్ చేస్తే ఎత్తుతు లేదండి మనిషి ఇంటికాడు లేదండి వాళ్ళని అడిగితే మాకు తెలియదు అంటున్నారండి అన్నాడండి హల్లెలూయానండి అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నారంట అయ్యగారు మీరు కంగారు పడకండి నాకు కానికే ఇవ్వద్దు నేను ఎంతో కానీ తెచ్చుకున్నాను పెట్రోల్ నిమిత్తం అది కూడా మీకే ఇస్తాను రేపు వచ్చే పాస్టర్ గారులతో కూడా నేను మాట్లాడతాను ఇట్టి పరిస్థితి అని వాళ్ళు కూడా ఏది తీసుకోకండి వచ్చి వాక్యం చెప్పి వెళ్తారులే అండి నేను రిక్వెస్ట్ చేస్తాను మీరు కంగారు పడకండి దడొచ్చేస్తున్నట్టు చెవట్లు పట్టేస్తున్నట్టు అప్పటికే ఆయనకి 70 సంవత్సరాల వయసు అండి ముసలాయన హల్లెలూయానండి ఆయన కంగారు పడిపోతున్నాడంట సరే సాదాసీదాగా ఆయన కూల్గా కూర్చోబెట్టాడంట ఈలోగా ఒక ఆవిడ వచ్చి అయ్యారు మా అల్లుడు హైదరాబాద్ వెళ్తున్నాడు ప్రార్థన చేయండి అన్నాడంట వస్తానులేమో వెళ్ళమ్మా అంటున్నాడు అండి కంగారులో సిరాకులోని ఏమంటాడండి కిందోళ్ళు చెప్పరేంటి వస్తానులేమో వెళ్ళమ్మా వస్తానులేమో ఇంకే టైం ఉంది కదా పాస్టర్ గారు వచ్చారు కదా వస్తానులేమో అంటాడంట అంటే ఈ పాస్టర్ గారు అంటే గొప్పకుని వెళ్ళండి అంటే వెళ్తానులేండి బాబు నాకు కంగారు వచ్చేస్తుంది నాకు దడ వచ్చేస్తున్నాడంట కదండి దడ వస్తుందా రాదా కంగారు వస్తుందా రాదా హల్లెలూయానండి హల్లెలూయా ఆవిడ ఉన్నదన్న ధైర్యంతో తమాము చేతిలో 10 రూపాయలు కూడా పెట్టుకోకుండా ఏ కోటాల్లో దిగాడు నైవే ఏ సభల్లోనే దిగితే మా తూరేసుకోవాల్సి వచ్చింది హల్లెలూయానండి సరే ఈయన ఈ అల్లుడు హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు శనివారం రాత్రి వచ్చి శనివారం రాత్రికి వస్తాడు ఆదివారం ఉంటాడు ఆదివారం రాత్రికి వెళ్తాడు ఆదివారం రాత్రి నుంచి ఉపవాస కూటాలు మొదలు పగల మీటింగ్ అయిపోయింది ఫోన్ చేస్తా ఉంటే మాత్రం ఈవిడి ఎత్తుతలేదు రాత్రికి వర్తమాని కూడా వచ్చేసాడు ఈయన కంగారు పడుతున్నాడు అయ్యా ప్రార్థన చేయమంటే వెళ్తానులేండి వెళ్తే ఎంతో కొంత ఇస్తారు కదండి చేతిలో పెడతారు కదండి అయ్యా ప్రతి ఆదివారం నేను ఆయనకి చెప్పాలి ప్రార్థన చేస్తున్నాను కొత్త నోటు చిరిగిపోకుండా మడతలాడకున్నటువంటి 200 కాయంతో నాకు కానికిస్తారు ప్రతి ఆదివారం కూడా నాకు 200 కానికిస్తారండి వెళ్తానండి ఆ 200 కోసం పక్కనెట్టండి నాకు ఏం పెరిగిపోతుంది ఇప్పుడు చెప్పాలి బీపీ పెరిగిపోతుందని చెప్పి బాధపడుతున్నంట పాస్టర్ గారు మీరేం కంగారు పడకండి అవసరమైతే నేను కొంత డబ్బు ఇస్తాను మీకు అమ్మా వినాలి అవసరమైతే కొంత డబ్బు ఇస్తాను మీటింగ్లు అయిపోయిన తర్వాత నాకు తర్వాత పంపుతారు కానీ అని ధైర్యం చెప్పాడంట ధైర్యం చెప్పి హల్లెలూయా
ఈ పాస్టర్ గారిని ఆ ఇంటికి పంపాడంట తీరా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికాడ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన చేసిన తర్వాత గబగబా ఇంటికి వచ్చాడంట వచ్చి పాస్టర్ గారి కాళ్ళకి ఈయనకి ఏ 35 40 సంవత్సరాలు ఉంటాయి ఈయన కాళ్ళకాడ అలాగే బాలకి మయాన్ని పొడుకుని గిలగిల గిలగిల కొట్టేసుకుంటాడంట స్తోత్రం చెప్పండి ఏడుస్తా గిలగిల గిలగిల కొట్టేసుకుంటాడంట ఈయనకి ఏదన్నా అయ్యిందేమోనని గబగబా పక్కోళ్ళందరూ వచ్చారంట పాస్టర్ గారు పాస్టర్ గారిని కేకేస్తానని గాని మానేశాడంట హల్లెలూయానండి హల్లెలూయానండి కంగారు పడిపోద్దు ఇప్పుడు మరలానే ఇప్పుడు నన్ను ఎలాగో నావుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని గబగబా లేచి తట్టుకోలేక కళ్ళంటే నీరు కారుస్తా అయ్యగారు దేవుడు ఎంత గొప్పోడు అన్నాడంట ఏనాయనా ఏమైంది కొత్త కాయింది కాక పాత కాయింది ఏమన్నా 200 కాయింది ఇచ్చాడా కాదండి నా దేవుడు ఒక ద్వారాన్ని మూసినా ఇంకొక ద్వారాన్ని తెరిచాడు ఆయనకి ఏదో 80 లక్షల రూపాయలటువంటి చెక్ ఏదో బిజినెస్ ప్లాన్ వచ్చిందంటండి నాకు 80,000 కానికి ఇచ్చాడంట గట్టిగా చేపలు కొట్టండి హల్లెలూయా 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 ఆ ముసలాయనికి అవధులు లేవు ఆనందానికి కదండి దేవుడు ఒక మార్గాన్ని మూసిన ఎన్ని మార్గాలు తెరుస్తాడంటండి ఎన్నో మార్గాలైన దేవుడు తెరవగలగటానికి సమర్థుడు దేవునికి స్తోత్రం కాకపోతే ఆయన కొన్ని పరిస్థితులు నువ్వు చూస్తాడు నువ్వు తట్టుకోగలవా ఆ ఒత్తిడికి నువ్వు తట్టుకోగలవా ఆ యొక్క ఆ ఫోర్స్కి నువ్వు తట్టుకోగలవా కదండి సామాన్యం కాదు పరిచర్య అంటే దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ కదండి నాకు ఈ ఉదయకాలం సాక్షి వినగానే నా శరీరం అంతా పొలకి నిజమే దేవుడు ఖచ్చితంగా కార్యాలు గట్టిగానండి హల్లెలూయా అయితే ఇక్కడ యేసు ప్రభు దాహం కొన్నాడంట ఏ దాహం ఇది చెప్పాలి ఏ దాహం ఆత్మల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి దాహం ఎవరి పట్ల అండి ఆత్మల పట్ల అంటే ఆశ కలిగి ఉన్నాడు ఆయన ఏ ఆశ ఈ లోకములో పాపములు కదండి చీకటిలో నాశనములో మగ్గిపోతున్నటువంటి కొంతమందినైనా రక్షించి తన తండ్రి రాజ్యానికి తీసుకెళ్లాలని ఆయన ఏం చేశాడంటే గనక ప్రతి వారిని పిలిచాడు సిలువలో పిలుస్తున్నాడు బ్రతుకున్న 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన దినాల్లో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త నా జనులారా నా యొద్దకు రండి నేను మీకేమిస్తాను చెప్పాలి నేను మీకేమిస్తాను గట్టిగా చెప్పండి నేను మీకేమిస్తాను విశ్రాంతినిస్తాను అని ఆయన భారముతో పిలుస్తున్నాడు అయితే కొందరు విన్నారు కొందరు వినలేదు హల్లెలూయా హల్లెలూయా అయితే నన్ను గమనించాలి నా మాట జాగ్రత్తగా వినాలి మీరు ఇప్పుడు యేసు ప్రభు సిలువలో ఏ దాహాన్ని కలిగి ఉన్నాడని మీరు చెబుతున్నారు ఆత్మల పట్ల దాహం చెప్పండి అందరూ చెప్పండి ఆత్మల పట్ల దాహాన్ని కలిగి ఉన్నాడు అయితే యేసు ప్రభు ఆత్మల పట్ల దాహం కలిగి ఉంటే మనమే దాహాన్ని కలిగి ఉన్నాం నిన్న ప్రసాద్ కొన్ని దాహాల కోసం చెప్పాడు ధన దాహం అని కదండి ఇంకా వస్త్రదాహం అని బంగారం అనే దాహం అని ఇంకా చాలా దాహాలు కలిగి ఉన్నారు అయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఏ దాహాన్ని కలిగి ఉన్నాడో ఆ వ్యక్తిని కోసం కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి కదండి ఈ రోజున ఏ దాహం అయినా మనలో ఉంటే ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే దాహం కనుక మనలో ఉంటే ఆ దాహాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు మనలోనికి రాడు అది గమనించండి దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన వాక్యాన్ని జాగ్రత్తగా ఆసక్తితో వినటానికి ప్రయత్నం చేయండి దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ కదండి యేసు ప్రభు ఏ దాహం కలిగి ఉన్నాడు అంటే నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి ప్రజలు ఏ దాహం కలిగి ఉన్నారు కదండి పదవీ దాహం కొంతమంది కలిగి ఉన్నారు వ్యామోహం అనే దాహం కొంతమంది కలిగి ఉన్నారు దొంగతనం అనే దాహం కొంతమంది కలిగి ఉన్నారు నరహత్య అనే దాహం కొంతమంది కలిగి ఉన్నారు కదండి ఎవరు పరిధి కొలిది ఎవరు ఆశ కొలిది ఎవరు ఉద్దేశాలు కొలిది వారి వారు ఒక్కొక్క దాహాన్ని కలిగి ఉన్నారు దేవునికి స్తోత్రం చాలా మంది దాహం అంటే మంచినీళ్ళే కదా అందరు తాగేది కదా అనుకుంటారు కదండి మంచినీళ్ళు కంటే ఇంకా ఉన్నటువంటి దాహాలు ఈ దాహం ఇప్పుడు మంచినీళ్ళు తాగితే దాహం ఎలా తీరి మళ్ళీ దాహం వేస్తుందో అలాగే మనకు వచ్చే దాహాలు కూడా ప్రభువా నాకు ఏదైనా చిన్న కార్యం చేసి పెట్టినైనా ఈ బాటిల్ కొనుక్కోవాలనుకున్నాను సహాయం చేయి బాటిల్ కొనుక్కున్నాను ఇప్పటి నుంచి ఈ దాహం తీరింది ప్రభువా ఇంతకంటే ఇంకొంచెం పెద్దది నాయన ఆ దాహం తీరింది నాయన ఇది పెట్టుకోవడానికి స్థలమే నాయన అంటే మనిషికి ఎక్కడి నుంచి ప్రారంభమైంది దాహం అంటే గనక తీరే కొద్దీ దాహం అనేది ఏమవుతుందండి మనిషికి చెప్పాలి మీరు పెరుగుతుంది మనిషి ఎదిగే కొద్దీ ఆకలి పెరిగినట్లుగా మనుషులు ఆశలు కూడా ఏమవుతున్నాయి ఆ దాహం అంటే ఏంటి కోరిక వాంచ హల్లెలూయా చాలా మంది అంటారు కొండనాలికి లేదురా బాబు అంటారు ఎందుకు చెప్పాలి ఎందుకంటారు అన్నమాట వాడి ఆశకి అంతు లేదు సాధారణంగా మీరు ఎక్కడికైనా వెళ్ళారు ఇప్పుడు బ్యాగ్ చిరిగిపోయింది ఉదాహరణకి స్కూల్ బ్యాగ్ పిల్లల బ్యాగ్ పట్టుకెళ్ళారు కుట్టమన్నారు అది ఒక 50 రూపాయలు అనుకోండి మినిమం 500 అవుతుంది అన్నారు అనుకో మీరేమంటారు అమ్మా 5 రూపాయలు ఏం కారమ్మా 1000 రూపాయలు తీసుకో అంటారు ఎట్టకారంగా
హల్లెలూయా అండి. అంటారా అంటే మీకు తెలుసు అది 50 రూపాయలకే కొడతాడని. కానీ ఆడు ఎంత అడిగాడు? ఇప్పుడు సాధారణ మీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఏంటమ్మా అన్నారు అనుకో, ఇడికి అసలు కొడడానికి లేదండి అంటారు. ఎందుకు? ఆడికి దాహం ఎక్కువ బాగా. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయితే చాలా మంది చాలా రకాలైన దాహాలు కలిగి ఉన్నారు. అయితే ఈరోజు నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను రండి. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి మనం జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే ఈ వ్యక్తి ఏ దాహాన్ని కలిగి ఉన్నాడు, ఈ వ్యక్తి కలిగి ఉన్నటువంటి దాహాన్ని బట్టి ఈ వ్యక్తికి వచ్చినటువంటి నష్టం ఏంటో చూద్దాం. ఎస్తేరు గ్రంథం 3:3-2 జాగ్రత్తగా చదువుదాం. ఎస్తేరు గ్రంథం 3:2 జాగ్రత్తగా చదువుదాం. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు చెప్పాలి నమస్కారము చెయ్యకయు నుండగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన మొర్దెకై అంటే యూదుడు. చెప్పండి యూదుడు. యూదుడు అంటే దేవునికి తప్ప ఇంకెవరికి నమస్కారం చేసేటువంటి వారు కారు. జాగ్రత్తగానండి. వారు వంగితే దేవుని దగ్గరే వంగాలి, చేతులు జోడిస్తే దేవుని దగ్గరే జోడించాలి తప్ప ఏ మనిషి దగ్గర వంగి రెండు చేతులు జోడించి మోకాళ్ళేసే పని అవసరమైతే చచ్చిపోతారు. కానీ వారు ఏం చేయరంటండి, ఒకరికి సాగిలి పడి మరొకరు. అయితే ఈ హామాన్ అనేవాడు ఎవరు అంటే గనక అహస్వారోసు యొక్క రాజు 127 సమస్థానాలకి ఆధిపత్యం చేశాడు. అంటే చూడండి, కీసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు, అంటే మన హిందూ దేశం యొక్క పేరు ఈ గ్రంథంలోనే రాయబడింది. కీసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు 127 సమస్థానాల్ని పరిపాలించినటువంటి ఏకైక చక్రవర్తి అహస్వారోసు అనండి. ఏంటండి కదండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రోస్ అన్నారా రోస్ట్ అన్నారా అర్థం అవ్వలేదు. అహస్వారోసు, దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈయన 127 సమస్థానాలకు ఆధిపత్యం చేశాడు. ఎన్ని సమస్థానాలు? 127, అందులో మనదొకటి. అయితే ఈయన ఈ 127 సమస్థానాల్లో కొంతమంది మంత్రులుగా, ప్రధాన మంత్రులుగా, ఉప మంత్రులుగా, సహకారులుగా పెట్టుకున్నాడు. అలాగే ఇక్కడ ఈ హామాను రాజుకు మంత్రి. ఎవరండి? రాజుకి మంత్రి. హల్లెలూయానండి హల్లెలూయా. రాజు కాకపోతే మంత్రి లేడు చెప్పాలి, ఇంకెవరో లేరు. హల్లెలూయా. సరే, ఈయన మీరు జాగ్రత్తగా వింటే పాయింట్ మీకు అర్థమవుతుంది కదండి, సమయం ఎంతో లేదు. ఈ రాజుగారు ఎవరిని పెట్టుకున్నారంటే గనక మంత్రిగా ఒక వ్యక్తిని పెట్టుకున్నారు. ఆ వ్యక్తి సాధారణమైనటువంటి సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. అయితే రాజుగారు ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని మెచ్చి ఆయన్ని లేపి ఒక ఉన్నతమైనటువంటి పదవిలో కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే పదవిని ఆరోధించారో, చూడండి, ఆ పదవిని అతడు తీసుకున్నాడో, అతనిలోకి ఒక విధమైనటువంటి ఈగో అనేది ప్రారంభం. అంటే పదవీ దాహం. చెప్పండి పదవీ దాహం. హల్లెలూయా. ఇప్పుడు పదవిలో ఉన్న వ్యక్తి నడిచెళ్తున్నాడు అనుకోండి, ఎవరైనా నమస్కారం అండి అని అనకపోతే ఆ వ్యక్తికి ఎలా ఉండదు చెప్పండి? మాట్లాడేంటండి? హల్లెలూయానండి. ఈ పాస్టర్ గారు ఒకవేళ వందనాలు చెప్పినా చెప్పకపోయినా అమ్మ వందనాలు అంటానికి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్ ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఈయన ఎవరు? 127 సమస్థానాలకు రాజు అయినటువంటి అహస్వారోసు దగ్గర మంత్రి. ఎవరండి మంత్రి? మంత్రి అంటే మన ప్రధానమంత్రి గారి లాగా. హల్లెలూయానండి హల్లెలూయా. అయితే ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు బేవారం వస్తే మిమ్మల్ని అలించారా? కదండి హల్లెలూయానండి. ఆయన ఒక్క ఆయన కోసం ఎన్ని వందల మంది పోలీసులు వచ్చారు కదా. ఇప్పుడు ఈ హామాన్ అనే ఆయన ఒక రోజున ఏం చేశాడంటే గనక మంత్రి గారు కోసం రాజుగారు ఒక లేఖ రాశాడు. నా మాట వినండి, విన్నవారు వినండి. హల్లెలూయా. ఏంటంటే గనక అబ్బాయి, ఈ 127 సమస్థానాల్లో హామాన్ ఎక్కడికి వచ్చినా ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలంటే గనక మోకాళ్ళ మీద వంగి హామాన్కి ఏం చేయాలి చెప్పాలి, నమస్కారం చేయాలి. అయితే యూదులకున్నటువంటి ఆలోచన ఏంటి, యూదులకున్నటువంటి నిబంధన ఏంటి అంటే గనక దేవునికి తప్ప ఎవరికి మోకాళ్ళ మీద నమస్కారం, అలాగని మామూలు నమస్కారం కూడా చేయరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మాములు నమస్కారం కూడా ఎవరికి చేయరు. దేవునికి స్తోత్రం. సరే, ఈ హామాను
ఎప్పుడు కూడా అప్పటికే చాలా సార్లు ఆ గుమ్మంగుండా వెళ్ళాడు ఆ గుమ్మంగుండా వచ్చాడు ఎవరు కూడా ఆమాన్ని పట్టించుకోలేదు అంటే ఈ రాజుగారు ఈ మంత్రి గారు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే కొంతమంది ఏం చేశారంటే గనక ఈ మొర్దేకై మీద పగపట్టిన వారు ఏం చేశారంటే గనక ఆమానికి చెప్పారు అయ్యగారు రాజుగారు ఏం చెప్పారు మీరు గనక ఈ త్రోవను వెళ్తే ఎవరైనా మోకాళ్ళ మీద ఉండి ఏం చేయాలి నమస్కారం చేయాలి గానీ ఆ యూదుడైనటువంటి మొర్దేకై నమస్కారం చేయట్లేదండి అన్నాడు కోపం వస్తుందా రాదా ఇంతకు ముందు పట్టించుకోలేదు ఈయన అలా ఎల్లోడిగా వచ్చాడు గాని